సంరక్షించు భద్రాత్మక సంరక్షించు ప్రాణేశ్వరి ప్రాణేశ్వరి మీకోసం ఊరంతా వెళ్ళచ్చు మన ఫోన్ లో లాపా ఇట్లాగా ఉంది వెంటనే బయలుదేరండి చాలా అర్జెంట్ ఆ రాంగునమ్మ రంగనాథ్ గారు ఇల్లులా వచ్చి వెనక నా కిట్టుకుతా ఆడుతున్నాడు బోన్ లో ఇలా బాణుడు పుల్ల మజ్జిగా కడుగుడు చిత్తామృతము తాగినట్టు ఉండడానికి కారణమేమిటి చూసినా సరే భీతి ముందుకు దూర దూరగురు చూస్తే గోపాలు ఉన్నా అది ఆ నంద గోపాలు ఇక ఆనంద గోపాలుడు ఏం చేస్తాడో చూడాలి మా పెద్దలు నన్ను ఎవరోకని చుట్టి పెళ్లిపోవడానికి నిశ్చయించారు మా పెద్దలు అలాగే నిశ్చయం చేశారు ఈ పెద్దల నిజం వరకు మన జీవితాలు బలిగారుతుందని నేను ఆమె అడుగుతున్నాను నేను రాత్రి రాత్రి ఎక్కడికైనా వెళ్ళిపోయి రిజిస్టర్ పని చేస్తుంటే తెలుసుకోవచ్చు కానీ పెద్దల అవమానం మన అన్యానికి లాటరు ఇప్పుడు పెద్దవారి మాట పెద్దన్నప్పుడు మూట అన్నారు కనుక నేను ఇప్పుడు వారి చెప్పినట్టు ఇవ్వడమే బుద్ధిమంతుల లక్ష్యం అంతే నా జీవిత సర్వస్వం మీరే నమ్ముతున్నందుకు ఇదేలా నిర్వహకు దాదా ఇంతకు నేను పిల్లాడబోయే ఆ అదృష్టవంతుడు ఎవరకు ఎవడ
శాంతమ్మ కొడుక. రాధ రాధ, కాబోయే నాథుని బతుకుని ఇలా పబ్లిక్ పార్క్ లో వాడి విండి అనడం భారత స్త్రీకి ధర్మం కాదు రాధ. జీవితానికి మంచి దారిని చూపించాల్సిన నేను నిన్ను పెడిదారిని చేరుస్తాను. రాధా, నీ పెళ్లి చేసినది ఎవరో తెలుసా? ఎవరో అబ్బా తిష్టకు రాధా, నీవు పెళ్ళాడేది ఆనాడు మనం పెళ్లి చేసుకున్నామని పెద్ద ప్రతిజ్ఞ చేసి ప్రస్తుతానికి వాయిదా వద్దామని చిన్న ప్రతిజ్ఞ చేశానని జ్ఞాపకండా. ఆ రహస్యాన్ని బుద్ధి వినేసి నీ అమ్మ చెవిలో ఊదేసి నీ నాన్నను శంకరుడి మన శాంతమ్మ అనే మా అమ్మ దగ్గరకు పంపేసి శాంతమ్మ గారు మీ అమ్మగారా? మలగల్లయ్యమ్మ ముగ్గురందల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ మా అమ్మ శాంతమ్మ. రాధ, ఈ భూమి ఒక్క శాంతమ్మనే దొరుకుతగలదు. ఆ ఏకైక శాంతమ్మే మా అమ్మగారు మీ అత్తగారు. ఈ మాట నాతో ముందే నువ్వు చెప్పకూడదు. ఈ మాట చెబుదామని ఉదయం నువ్వు ఇంటికొస్తే నీ అన్న దయ వల్ల శ్రీకృష్ణ జన్మస్థానాన్ని కల్పించిన వాడవి నీ నందగోపాలు. ఈ ఫోటో చూపించి మా నాన్నగారు రెండర్థాలుగా మాట్లాడిందంటే నీ మాట్లాడుతూ ఇప్పుడు తెలిసి. రాధ, నువ్వు ఇంతకంటే ఎక్కువగా తెలుసుకోవలసిన పాయింట్ ఇంకోటి. ఇది శాంతి గారు అంటే నరకం అన్నమాట. ఈ కాస్త స్థలం మాత్రం స్వర్గం. ఇక్కడ కలిసిన దేవుడే మా చిన్నది. మనం కూడా అత్తగారితో ఏకమై సాధించి పిల్లంతా స్వర్గం చేసిద్దాం. అది అంత తేలికైన పని కాదు రాధ. మా అమ్మ ఉంది చూసా? ఇదిగో అత్తగారిని ఏమనంటే ఊరుతాను. పురుషుడికి తల్లిదండ్రులు ఎలా దేవతలు తీసి అత్తమాలు కూడా అనేది దేవస్థానం లేని వ్యాధి. అది సరే కానీ నేను ఇంత మంచి వార్త తీసుకొచ్చాను, నాకేంటి బహుమానం? అప్పుడే అర్థం సార్.